విజయనగరం జిల్లా శృంగవరపుకటలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసనగా ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఆకుల డిపో వద్ద శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళామణులతో కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అనంతరం గొంప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ఏమాత్రం సంబంధంలేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని త్వరలోనే ఆయన కడిగిన ముత్యల్లా బయటకు వస్తారని కృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే, చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే, చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే, చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే. మా అధినాయకుడిని చేసిన తర్వాత ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్ని చోట్ల కూడా ఈ నిరాహార దీక్షలు మొదలుపెట్టాం. ఈరోజు 21వ రోజు. మేమందరమే కోరుకుంటున్నది ఒకటే, మా నాయకుడు సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అయితే ఈ అక్రమ అరెస్టు వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎలాంటి అవినీతి జరగలేదనడానికి ప్రత్యేక నిదర్శనం ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైన్ అయినటువంటి వేలల్లో లక్షల్లో విద్యార్థులు ఈరోజు 119 దేశాల్లో వివిధ హోదాల్లో సెటిల్ అయ్యి ఆర్థికంగా బలపడున్నారు. వాళ్ళందరూ కులమతాలకి, పార్టీలకి, రాజకీయ పార్టీలకి అన్నిటికీ అతీతంగా రోడ్ల మీదకి వచ్చి మేమందరమే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా స్కిల్స్ నేర్చుకొని ఈరోజు ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. కాబట్టి మీరు ఈ చంద్రబాబు గారిని ఈ విధంగా ఈ కోణంలో అరెస్ట్ చేయడం చాలా తప్పదు అని 119 దేశాల్లో ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారంటే దానికి కేవలం చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి. ఆ రోజు ఆ ప్రోగ్రాం ద్వారా కొన్ని లక్షల్లో వేలల్లో విద్యార్థులు ఉపయోగం పొందడం. అయితే మాకందరికీ కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఈరోజు కాకపోతే రేపైనా సరే చంద్రబాబు గారు ఈ కేసు నుంచి కడిగిన ముత్యమల్లే రిలీజ్ అయ్యి బయటకు వచ్చి మరలా పోరాటానికి, ప్రజా సంక్షేమం పట్ల ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రజల సమస్యల మీద గొంతెత్తి పోరాడితే, మీరు అణిచివేత ధోరణితో వెళ్తే మాత్రం ఈ పోరాటాలు ఉధృతం చేస్తాను తప్పితే ఎక్కడా భయపడేది లేదు. మీరు రాజకీయ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి సహించము. తెలుగుదేశం శ్రేణులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వేలల్లో లక్షల్లో కోట్ల జనాలు బయటకు వచ్చి చంద్రబాబు గారి కోసం వెయిట్ చేస్తున్నాం.